Hi friends, this is Rina. Me chusnaru telugu.photographer channel and welcome back to my channel. Good evening and everybody. Ivala manu prati somvaram kotta camera gurinchi telusukundam kada. Alage ee roju entante Canon EOS R3 andi. EOS R3 gurinchi chaala mandiki entante ee camera gurinchi teliyadu. Okay na idi recent ga kuda launch ayindi. But din cost chudabodiki entante 5 lakhs andi. Approximately 4,99,995 rupees andi. 5 rupees discount ఇచ్చాడు మరి ఎంత తగ్గించాడు తెలియదు ఓకేనా 5 lakhs అండి కేమో అలాగే దీని మెగాపిక్సెల్ రాబోర్డుకి ఏమో 24.1 మెగాపిక్సెల్ అండి అలాగే ఇది BSI CMOS సెన్సర్ అండి అంటే బ్యాక్ ఇల్యూమినేటెడ్ సెన్సర్ అని చెప్పాను కదా లో లైట్ లో చాలా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తదన్నమాట ఓకేనా లో లైట్ లో తీయాలి అంటే ఇలాంటి కెమెరాలతో తీస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి అన్నమాట అంటే మనకి నాయిస్ కూడా మనం తీసేటప్పుడు ఏంటంటే తక్కువ జనరేట్ అవుద్దన్నమాట ఓకేనా అంటే ఇలాంటివన్నీ తీయడానికి కూడా ఈ కెమెరా చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఓకేనా ఇది CMOS సెన్సర్ అండి బ్యాక్ ఇల్యూమినేటెడ్ సెన్సర్ అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ రాబోర్డుకి ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆటో ఫోకస్ సిస్టమ్ అండి ఇందులో ఏంటంటే వెహికల్ ఇచ్చాడు ఎనిమల్ ఇచ్చాడు బర్డ్ కూడా ఇచ్చినట్టుకున్నాడు బర్డ్ ఇచ్చాడు అలాగే హ్యూమన్ ఇచ్చాడు అలాగే ఇంకోటి ఏంటంటే ఇందులో ఇంకొక ఆప్షన్ ఆటో ఫోకస్ సిస్టమ్లో ఏమి ఇచ్చాడంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంత ఏరియా సెలెక్ట్ చేసుకోవచ్చు అంతకన్నా తక్కువ ఏరియా సెలెక్ట్ అంటే హెడ్ అవుటే సెలెక్ట్ చేసుకోవచ్చు బాడీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే బైక్ మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే బైక్ పైన మనిషిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ రాబోర్డుకి ఏంటంటే వీడియో అండి వీడియో దగ్గర రాబోర్డుకి అయితే 4K అండి ఇంకా 60p అలాగే 120p అలాగే 6K లోనేమో 60p రా ఇమేజ్ అనమాట అంటే రా వీడియో కూడా తీయొచ్చు మనం ఇందులో బట్ ఏంటంటే స్లో మోషన్ ఎవరైతే ఇష్టపడతారో అలాగే సాంగ్స్ కూడా స్లో మోషన్లో తీద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం చాలా ఎక్సలెంట్ కెమెరా అండి ఇది ఎందుకంటే 4K లో 120p తీయడం అంటే మాటలు కాదు అసలు చాలా ఎక్సలెంట్గా వస్తాయి అవుట్పుట్ కూడా అంటే మనకి సోనీ A7R లో కూడా వచ్చేస్తున్నాయి అనుకోండి తర్వాత విషయం అది బట్ ఏంటంటే ఈ కెమెరాలో కూడా మనకు వస్తాయి అలాగే ఇంకోటి ఏంటంటే ఈ బాడీ ఉందండి బాడీ అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట అలాగే గ్రిప్స్ ఇచ్చేటంటే మనం ఇలాగా గ్రిప్ పట్టుకోవచ్చు వర్టికల్గా కూడా గ్రిప్ పట్టుకోవచ్చు అనమాట అది ఒక మంచి ఆప్షన్ ఇచ్చాడు ఇందులో గ్రిప్ పరంగా చూస్తే వెయిట్ రోబోట్కి ఓన్లీ బాడీ రాబోడికే 100 గ్రాములు అండి అంటే అది కొద్దిగా నాకు మైనస్ అనిపించింది ఎందుకంటే వెయిట్లో మరి అంత వెయిట్ ఉంటే ఈ టైంలో అసలు వెయిట్ లేకుండా ఉండాలి అనే దానికి తీయడానికి అనమాట ఇవి చాలామంది ఇష్టపడతారు ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇమేజ్ స్టెబిలైజేషన్ అండి ఇది బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చాడండి ఓకేనా బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ వల్ల మీకు అంటే సెన్సర్ మీద ఎటువంటి లోడు పడదు మంచి అంటే మన షేకింగ్ వచ్చినా సరే ఏం వచ్చినా సరే ఓన్లీ బాడీలోనే ఇన్బుల్ట్గా మెకానికల్గా మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ 5 యాక్సెస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ పనిచేస్తుంది అదొక మంచి ఆప్షన్ అండి అంటే 5 లాక్స్ పెట్టాడు కాబట్టి ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాడు అది సెకండరీ బట్ ఏంటంటే యూఎస్ 5R 5 కానీ లేకపోతే యూఎస్ 6 కానీ ఇలాంటి వాటికి కొద్దిగా అప్గ్రేడ్ వర్షన్గా యూఎస్ R3 అనమాట బాగుంది నాకైతే మాత్రం చాలా చాలా నచ్చింది క్యామ్ అని మాత్రం చెప్తాను ఎందుకంటే కాస్ట్లీ కెమెరా మనం యూస్ చేస్తాం లేదనే తర్వాత విషయం మనకి బట్ ఏంటంటే ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఓకేనా ఇంకా టెక్నికల్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం మనం ఆ పాయింట్ వైజ్గా చెప్పేస్తాను కదా నేను ఒకసారి ఆ ఇమేజ్ ఆ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా మనం చూసేద్దాం ఒకసారి దీంట్లో రాబోడికి ఐ కంట్రోల్ ఆటో ఫోకస్ చెప్పాను ఆల్రెడీ వైఫై అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది అలాగే 5X ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆర్టిక్యులేట్ స్క్రీన్ అలాగే 6K వీడియో నో క్రాప్ అండ్ 4K వీడియోస్ చెప్పాను కదా ఎక్సలెంట్గా పనిచేస్తుంది వీడియో తీసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది అలాగే 10-bit వీడియో రికార్డింగ్ టచ్ స్క్రీన్ అండ్ ఎలక్ట్రానిక్ బుల్ట్ఇన్ వ్యూ ఫైండర్ ఫేస్ డిటెక్షన్ ఫోకసింగ్ 24 మెగాపిక్సెల్ హై రెజల్యూషన్ సెన్సర్ అలాగే మనకు 1,02,400 మ్యాక్సిమం ISO 1053 ఫోకస్ పాయింట్స్ అలాగే లార్జ్ 3.2 స్క్రీను అలాగే 4,150 డాట్స్ ఎల్సీడీస్ రెజల్యూషన్ 8,000 హై షట్ స్పీడ్ అలాగే 1/64,000 ఎలక్ట్రానిక్ షటర్ స్పీడ్ అంటే ఈక్వల్ టు ఏంటంటే ఇది సుమారుగా 30 FPS అండి ఓకేనా అంటే 30 FPS అంటే అది మాటలు కాదు సూపర్గా ఉంటుంది అలాగే డిజిటల్ వీడియో స్టెబిలైజేషన్ 12 FPS షూటింగ్ అలాగే 30 FPS చెప్పాను కదా షూటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ షటర్లో 30 FPS పనిచేస్తుంది అలాగే లాంగ్ బ్యాటరీ లైఫ్ 760 షాట్స్ ఇది కూడా ఓకే ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ పార్ట్ ఉంటుంది ఎక్స్టర్నల్ హెడ్ఫోన్ పార్ట్ ఉంటుంది ఎన్వైర్న్మెంటల్ సీలింగ్ ఉంది అలాగే టైమ్ ల్యాప్స్ రికార్డింగ్ ఉంది అలాగే 5760K అంటే 1000 డాట్ వ్యూ ఫైండ్ రెజల్యూషన్ అలాగే 0.76x మ్యాగ్నిఫికేషన్ లార్జ్ వ్యూ ఫైండర్ అలాగే 2 స్టోరేజ్ స్లాట్స్ ఇది బాగా ఉపయోగపడుతుంది అండి 2 స్టోరేజ్ స్లాట్స్ అనే కెనాల్లో మనకి చాలా రేర్గా ఉంటాయి ఇందులో కూడా 2 స్టోరేజ్ స్లాట్స్ ఇచ్చాడు అలాగే 120 FPS హై స్పీడ్ వీడియో అలాగే టాప్ LCD డిస్ప్లే
వైడ్ ఏఈ బ్రాకెటింగ్ రేంజ్ ప్లస్ ఆర్ మైనస్ 5 ఈవీ. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇది -7.5, అంటే ఈవెన్ డార్క్నెస్లో కూడా మనకి స్టాప్స్లో కూడా మనకి ఫోకసింగ్ చేస్తుందండి. ఇది ఫ్లాషింగ్ పాట్ ఉంది, అలాగే సెల్ఫీ అండ్ వాగర్ ఫ్రంట్ ఎల్సిడి స్క్రీన్, అంటే మీరు ఫ్రంట్ మామూలు స్క్రీన్ తిప్పుకొని కూడా మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు మీ వైపు నుంచి చూసుకుంటూ. అలాగే ఫోకస్ బ్రాకెటింగ్, ఫోకస్ స్టాకింగ్, రిమోట్ కంట్రోల్ విత్ స్మార్ట్ ఫోన్, ఈవీ -7.5, ఫోకస్ సెన్సిటివిటీ, మ్యాగ్నీషియం అలా బాడీ ఎలిమెంట్స్, రియల్ టైమ్ ఎనిమల్ ఐ ఫోకస్, అలాగే కంపాటిబుల్ విత్ ఫాస్ట్ యూహెచ్ఎస్ 2 కార్డ్స్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఒక అబ్బాయి అడిగాడు USR5 మీద హీట్ ఎక్కిపోతుందన్న నేను వీడియో రికార్డింగ్ చేస్తానని చెప్పి. నేను ఆ అబ్బాయి గురించి చాలామంది అంటే R5 యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడిగాను, బన్నీ యాదవ్ ఫ్రమ్ హైదరాబాద్. ఆయన అడిగితే ఏం చెప్పాడంటే మనకి, అదేంటంటే మెమరీ కార్డ్ అనేది ఫాస్ట్, అంటే మినిమమ్ ఒక 100 MBPS కార్డ్ మాత్రమే యూజ్ చేయాలి, యూహెచ్ఎస్ 2 కార్డ్స్ మాత్రమే యూజ్ చేశారంటే మాత్రం హీట్ ఎక్కదంట. అంటే మెమరీ కార్డ్కి ఏదైతే వెళ్తుందో దానివల్లే హీట్ ఎక్కుతుందంట. ఈసారి నుంచి కొద్దిగా అప్డేటెడ్ మెమరీ కార్డ్ అనేది వాడుకో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మాత్రం మర్చిపోకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో, కలుద్దాం మనకు మాత్రమే ఉపయోగపడే వీడియోతో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్, మీ త్రినా.